సభాసమరం బీజేపీ వాళ్ళు ఈ ముస్లిం మతానికి వ్యతిరేకంగా పోరాటం, ఎంఐఎంకి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాన్ని టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా దాన్ని మరుస్తూ ఉన్నారు. ఎంఐఎం భుజం మీద తుపాకు పెట్టుకొని టీఆర్ఎస్ ని కాలుస్తా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ ని కాల్చడంఅంటే అది డెమోక్రటిక్ ఫోర్స్ కాబట్టి నష్టం వస్తుంది. ఈ నష్టం ఎక్కడ నుంచి వచ్చింది? ఈ తికాణాలు అనేటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో చాలా దాకా ఎందుకు వచ్చిందంటే అది కేసీఆర్ చేసినటువంటి రాజకీయ తప్పుడు వల్లనే వాళ్ళకి బలం పెరిగింది. ఇప్పటికైనా మీరు ఎంఐఎం చేసి బయటపడండి. తెలంగాణ సాహిత్య పోరాట ఉత్సవాన్ని మరుగుపరచడానికి చేసేటువంటి కుట్ర యత్నంలో పడవాకండి. ఎంఐఎం బ్లాక్ మెయిల్ లో పడవాకండి. బ్లాక్ మెయిల్ నుంచి బయటపడి తెలంగాణ సాహిత్య పోరాటాన్ని మనస్ఫూర్తిగా గవర్నమెంటే అధికారపరంగా చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.